నెల్లూరు బారాషాయి దర్గా ఆవరణంలో 17వ తేదీ నుంచి 5 రోజుల పాటు స్వర్ణాల చెరువులో నిర్వహిస్తున్న రొట్టెల పండుగ ఘనంగా జరిగింది. ఆదివారంతో పండుగ ముగిసింది. ఈ పండుగ నేపథ్యంలో 17వ తేదీకి 10 రోజుల ముందు నుంచే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలు మీడియా మాధ్యమాల ద్వారా రొట్టెల పండుగపై విస్తృత ప్రచారం కూడా కల్పించారు. దర్గా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా దర్గా పరిధిలో ఎక్కడా ఫ్లెక్సీలు లేకుండా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో అక్కడక్కడ డయేరియా జాడలు కనిపించిన నేపథ్యంలో దర్గా ఆవరణంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతో పాటు ఆహార పదార్థాల విషయంలో కూడా శ్రద్ధ తీసుకున్నారు. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు నారాయణ ఆనం రామనారాయణ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిల ప్రత్యేక చొరవతో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణ మధ్య విజయవంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండుగను నిర్వహించారు. జిల్లా అధికారులు కూడా తమ వంతు సహకారం అందించారు. పోలీసులు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచారు. తప్పిపోయిన పిల్లలను వారి తల్లిదండ్రులకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. లక్షలాది మంది ఈ రొట్టెల పండుగకు హాజరైన నేపథ్యంలో బయట నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించి దర్గా ఆవరణంలో నిద్రించే భక్తుల భద్రత వరకు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ తమ సిబ్బందికి నిర్దిష్టమైన సూచనలు చేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తన వంతు సహకారం అందించారు. మైనార్టీ నాయకులు సయ్యద్ సమీ, ఇతర నాయకులు, దర్గా కమిటీ సిబ్బంది కీలక పాత్ర పోషించారు. ఈ 5 రోజుల పాటు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి నిద్రాహారాలు మాని అక్కడే ఉంటూ తన అనుచరులకు, అక్కడ పనిచేసే సిబ్బందికి, దర్గా కమిటీ సభ్యులకు సలహాలు సూచనలు అందిస్తూ మంత్రుల సూచనలు అమలయ్యేలా ఇటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. భక్తులను పలకరించడం దగ్గర నుంచి వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని స్వయంగా తానే తెలుసుకుంటూ కోటంరెడ్డి గిరిధర్రెడ్డి రంగంలోకి దిగి పరిశీలించారు. మరోవైపు స్వర్ణాల చెరువులో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి చెరువులోకి ఎవరూ దిగకుండా చూడటమే కాక గజ ఈతగాళ్లను అక్కడ ఏర్పాటు చేశారు. గతంలో వర్షం వస్తే మీడియా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి, కొంతమంది కెమెరాలు తడిసిపోవడం, కెమెరాలు ఫాగ్ చేరి ఇబ్బందులు పడడం జరిగేవి. ఇటువంటి ఇబ్బందులను దూరం చేస్తూ మీడియా పాయింట్ ఈసారి ఏర్పాటు చేయడం ప్రత్యేకం. ఇలా ప్రతి విషయంలోనూ కోటంరెడ్డి గిరిధర్రెడ్డి నిశితంగా పరిశీలిస్తూ విలువైన సూచనలు అందించి పండుగ విజయవంతానికి ఎనలేని పాత్ర పోషించారు. దీంతో గత 5 రోజులుగా నిర్వహించిన రొట్టెల పండుగకు లక్షలాది మంది భక్తులు వచ్చిన వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. தமிழ்நாடு திருப்பத்தூர் எப்படி இருக்கீங்க? ஃபெசிலிட்டிஸ் எப்படி இருக்கு? வருஷம் வந்து நல்லா போலீஸ் ஃபோர்ஸ் எல்லாமே பந்தோபஸ்து எல்லாமே சிறப்பாக பண்ணியிருக்கிறாங்க, அரேஞ்ச் பண்ணியிருக்கிறாங்க. எல்லாம் வந்து வெஹிக்கல்ஸ்க்கு எல்லாமே வந்து சிறப்பாக வந்து உள்ளே போகிறதுக்கும் எல்லாம் வரிசையாக இது பண்ணி எல்லாம் ரெடி. வருஷம் வருஷம் இன்னும் வந்து இதோட வந்து நல்லதாக వివాహ, ఉద్యోగ, వ్యాపార, సౌభాగ్యం, సంతానం, ఉద్యోగోన్నతి, ఆరోగ్య రొట్టె, విదేశీయానం, ఇలా పలు రకాల బోర్డులు ఏర్పాటు చేసి రొట్టెల పండుగను భక్తులు ఆనందోత్సాహాల మధ్య మార్చుకునే విధంగా చేశారు. రొట్టెల పండుగ చివరి రోజు వివిధ శాఖల ఉద్యోగులు సిబ్బందిని ఘనంగా సన్మానించారు. గత సంవత్సరం పండుగ ముగింపులో మీడియాను విస్మరించగా చివరి రోజు మీడియాకు కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఇక చివరి రోజు అయినప్పటికీ ఆదివారం కావడంతో నెల్లూరు నగరంతో పాటు జిల్లా వాసులు భారీగా తరలివచ్చారు. అందరి సమన్వయ సహకారాలతో రొట్టెల పండుగ ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిసింది.